హలో అండి అందరికీ నమస్తే కర్లపూడి విజయలక్ష్మి గారు రచించిన కొడుకు అనే వార్తాపత్రిక కథకి స్వాగతం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఏమిటి ఈ సాకుతో అందరినీ తెచ్చి నా నెత్తికెక్కిస్తానంటే మాత్రం చచ్చినా ఒప్పుకోను నాంచారి మాటలు తుపాకీ గుళ్ళల్లా దూసుకొచ్చాయి ఆహా అది కాదు నాంచారి ఆ పల్లెటూళ్ళలో సరైన ట్రీట్మెంట్ దొరకదు ఇక్కడైతే మంచి డాక్టర్ మందులు అందుకని కొన్నాళ్ళు వీల్లేదు చచ్చినా వీల్లేదు రోగం కోసం మీరు వేలకు వేలు తగలేయటం నేనేమో ఆ గుంపుకందరికీ నడ్డి విరగొట్టుకుంటూ వండి వాచటం నా వల్ల కాదు భర్త మాటలని మధ్యలోనే అందుకొని తారాజువ్వలా ఎగిరింది నాంచారి ఆఫీస్ నుండి వచ్చి అరగంట అయింది ఓ కప్పు కాఫీ నా ముఖాన పోయే రాదు నాంచారికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక కాఫీ అడిగాడు మంగపతి ఆ ఎందుకు పోయాను రుసరుసలాడుతూ కిచెన్లోకి వెళ్ళింది నాంచారి ఆ కాస్త సమయాన్ని ఉపయోగించుకుంది అతని బుర్ర ఇదిగో కాఫీ టీపాయ్ మీద పెద్దగా చప్పుడు చేస్తూ పెట్టింది కప్పు చూడు నాంచారి నువ్వెందుకు చాకరీ చేసి అలసిపోయి హైరాణ పడటం మా చెల్లి సాంభవి ఉంది కదా అదే చూసుకుంటుంది ఇంటి పని వంట పని పిల్లల పని నీకు కాస్త విశ్రాంతిగా ఉంటుంది ఏమంటావు ఆమెను కన్విన్స్ చేయబోయాడు కప్పును చేతిలోకి తీసుకుంటూ చట్ నా ఇల్లు దానికి అప్పగించి నేను బెడ్రూమ్లో దూరి రెస్ట్ తీసుకోవటం ఏంటి ఇంటి పెత్తనం వాళ్ళకు అప్పగించి నన్ను మూలన పడి ఉండమని ఇండైరెక్ట్గా చెప్తున్నారా ఇదిగో చూడండి పది మంది ఉన్న కొంపలో పెరిగిన దాన్ని కూడుకు గుడ్డకే కాదు ప్రశాంత జీవనానికి కూడా కరువున పడిన దాన్ని ఇప్పుడేమో వాళ్ళని తెచ్చి నా ఇంటిని సత్రంగా మారిస్తే ఊరుకోను కాఫీ తాగుతున్న మంగపతికి పొర మారింది దగ్గుతూ కప్పు కింద పెట్టేశాడు ఆటల నుండి వచ్చిన వర్ష శ్రీహర్షలు మమ్మీ డాడీలు పోట్లాటలో బిజీగా ఉండటం చూసి కామ్గా స్నానాలు చేసి బుద్ధిగా పుస్తకాలు ముందేసుకున్నారు మరీ అలా విరిచేసినట్టు మాట్లాడితే ఎలా నాంచారి ముందు మీరు నోరు మూసుకోండి అసలు మీ వాళ్ళంటేనే అసహ్యం నాకు వాళ్ళ మాట అంటేనే ఒంటికి కారం ఉంటుంది నా ఇంట్లో వాళ్ళ ఉనికి భరించలేను అలాంటిది వాళ్ళని తెచ్చి ఏకంగా ఇంట్లో ఉంచుతానంటే ఊరుకుంటానా పర్మినెంట్గా కాదులే టెంపరీగా సవరించాడు మంగపతి కాస్త సంధిస్తేనే అయిందానికి కాందానికి పొలామంటూ పరిగెత్తుకొచ్చి కొంప మీద పడి మేస్తారు అర్థమైందా అంతకీ కావాలంటే నాలుగైదు వందలు వాళ్ళ మొహాన పడేయండి వాళ్ళు ఏడిపేదో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ చావేదో వాళ్ళు చస్తారు చేతులు తిప్పుకుంటూ అత్తింటి మీదున్న తన గొప్ప అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నల్లటి మొహాన్ని మరింత నల్లగా మార్చుకుంటూ నోటికి ప్లాస్టర్ వేసినట్టు సైలెంట్ అయిపోయాడు మంగపతి ఏమీ తోచక తలగోక్కున్నాడు కాసేపు తర్వాత పెళ్ళాం చెప్తే వినాలి కాబట్టి అలాగే ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నాడు లేకపోతే ఫుడ్డు బెడ్డు నిల్లు కాసేపు భర్త ముఖంలోని ఫీలింగ్స్ని చూసి ఇక పెదవి కదిపే అవకాశం లేదలే అనుకుని కప్పు తీసుకొని లోనికి వెళ్ళింది నాంచారి అది రేపో మాపో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న పాత పెంకుటెళ్ళు వాళ్ల జీవితాల్లాగానే రంగు వెలిసిన గోడలు ప్రహరీ నుండి ఇంటి వరకు ఉన్న ఖాళీ స్థలంలో అందంగా తలలూపుతున్న అందమైన గులాబీ మొక్కలు మరోవైపు వంగ బెండ పచ్చిమిర్చి టొమాటో గోంగూర తోటకూర కొత్తిమీర మొదలైన మళ్ళున్నాయి అన్నపూర్ణమ్మ మనసు బావుండనప్పుడు ఆ మొక్కల మధ్య చేరి పాదులు తవ్వటం కలుపు మొక్కలు తీయటం చేస్తూ ఉంటుంది గేటు చప్పుడైతే తల తిప్పి చూసింది సూర్యుడు పడమటి కొండ చాటుకి చేరి చాలాసేపు అయిందేమో వచ్చిన వ్యక్తిని పోల్చుకోలేక ఎవరు అంటూ ఓసారి కళ్ళజోడు తీసి బయట చెంగుతో తుడిచి పెట్టుకుంది నేనేనమ్మ మంగని ఆ కంఠస్వరం పోల్చుకోగానే ఆమె వదనం ఆనందంతో వెలిగింది కళ్ళు జ్యోతుల్లా మెరిశాయి చేతులు భూమి మీద ఆంచి పైకి లేచి నువ్వామంగా ప్రయాణం బాగా జరిగిందా దగ్గరగా వస్తూ అడిగింది కోడలు పిల్లలు బాగున్నారా వాత్సల్యంతో అతని చేతి మీద తన చెయ్యి వేసి నెమిరి చేతిలో బ్యాగ్ అందుకుంది అన్నపూర్ణమ్మ ఆ వాళ్ళకేం రోగం ముప్పొద్దులా తిని దిబ్బరొట్టెల్లా బాగానే ఉన్నారు కోపంగా అన్నాడు మంగపతి సాంభవి చెంబుతో ఇచ్చిన నీళ్లతో కాళ్ళు కడుక్కొని తల్లి ఇచ్చిన టవల్ అందుకుంటూ అడిగాడు నాన్న ఆరోగ్యం ఇప్పుడెలా ఉందమ్మా ఏవైనా ఆహారం తీసుకుంటున్నారా అన్నపూర్ణమ్మ మొహాన్ని విషాదపు మొబ్బులు కమ్మేశాయి కళ్ళు కన్నీటి మడుగులయ్యాయి అలానే ఉందిరా ఏం మార్పు కనిపించటం లేదు నాకు భయంగా ఉందిరా మంగ పట్నం తీసుకెళ్తే ఏమన్నా గుణం కనిపించవచ్చు అంటున్నారు అందరూ కళ్ళొత్తుకుంటూ చెప్పింది మౌనంగా తండ్రి గదిలోకి నడిచాడు మంగపతి శివరామయ్య గారు నిద్రపోతున్నారు ప్రక్కనే ఉన్న కుర్చీ తండ్రి మంచం దగ్గరికి లాక్కొని కూర్చున్నాడు ఆ శబ్దానికి కూడా మెలకువరానంత గాఢ నిద్రలో ఉన్న తండ్రిని లేపటం ఇష్టం లేక తదేకంగా ఆయన మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు నెల రోజులుగా ఎండ మొహం చూడకపోవటం వల్ల కాబోలు చామన ఛాయ్గా ఉండే ఆయన శరీరం తెల్లగా పాలిపోయింది శుష్కించిన దేహం ఎముకల గూడులా ఉంది లోపలికి పోయిన దవడలు చిందర వందరగా ఉన్న జుత్తు బాగా పెరిగిన గడ్డం నలుపు తెలుపుల కలవేతలా ఉంది తెల్లటి పంచ చొక్క పరిశుభ్రమైన పక్కబట్టలు అంత నిద్రలో కూడా ఆయన మొహంలో ఏదో దిగులు కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఏవో సమస్యల తాలూకు తీవ్రత ఆయన్ని వెంటాడుతున్నట్టు మూసిన రెప్పలపాటు కనుగుడ్లు ఆందోళనగా కదలటం స్పష్టమవుతుంది ఆ స్థితిలో తండ్రిని చూసిన మంగపతి గుండె పిండినట్టయింది తన తండ్రి ఇలా అనారోగ్యంతో పడకేయటం ఇంతవరకు తాను ఎరగడు గడ్డమ్మాయిగా ఎప్పుడూ చూడలేదు రోజూ షేవ్ చేసుకుని నున్నటి గడ్డంతో తెల్లటి ఇస్త్రీ బట్టల్లో మిలమిలా మెరిసిపోయే తండ్రిని ఇలా ఒక్కసారిగా చూడగానే గుండె బరువెక్కింది దుఃఖం పెళ్ళుబుకింది చెక్కిళ్ల మీద కన్నీరు కాలువలు కట్టింది పక్కనే ఉన్న సాంభవి అన్నపూర్ణమ్మ కూడా కళ్ళొత్తుకున్నారు భోంచేసి ఒక్కపడి వేసుకుని వాళ్ళు కుర్చీలో కూర్చున్నాడు మంగపతి అతని పక్కనే గోడని ఆనుకొని కూర్చుంది అన్నపూర్ణమ్మ కొడుకు వచ్చిన తర్వాత ఆమెకు కాస్త ధైర్యం వచ్చింది మనసుకి కొంత నిశ్చింత ఊరట కలిగింది ఆమె తేలిగ్గా నిట్టూడ్చింది అమ్మయ్య మంగ వచ్చాడు అంత వాడి చూసుకుంటాడుగా నెల రోజులుగా తను సాంభవి ఎంత అవస్థపడ్డారు మగదిక్కులేక ఇప్పుడు చేదుకోవటానికి ఆదుకోవటానికి చెట్టంత కొడుకున్నాడు వాళ్ళ నాన్నని పట్నం తీసుకెళ్ళి మంచి వైద్యం ఇప్పించటం కోసం వచ్చాడు తండ్రికి ఏ కొరత లేకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పువ్వులా చూసుకొని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాపాడుకుంటాడు తన్ని అల్లారు ముద్దుగా పెంచిన తండ్రంటే మంగకి ఎంత ప్రేమో అందుకే ఉత్తరం రాయగానే రెక్కలు కట్టుకొని వచ్చి వాలాడు అన్నపూర్ణమ్మ ఆలోచనలు ఇలా సాగుతూనే ఉన్నాయి మంగపతికి తన మనసులో మాటలని ఎలా చెప్పాలా అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు తండ్రి గదిలో అలికిడికి లేచి వెళ్లాడు మంగపతి సాంభవి ఏదో జావలాంటిది తండ్రిని కొద్దిగా పైకి లేపి తాగిస్తుంది కొడుకును చూడగానే వెలుగు నిండిన కళ్ళతోనే పలకరించారు నాన్న బాగున్నావా అన్నట్టు నాన్న మీ ఆరోగ్యం ఎలా ఉంది కుర్చీలో కూర్చొని తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకొని మార్ధవం నిండిన గొంతుతో అడిగాడు కొడుకు వైపు సజన నయనాలతో చూశారు మెల్లగా తలతిప్పి పక్కన నిలబడ్డ కూతురు వైపు చూశారు ఆ చూపులో ఎన్నో అర్థాలు ఊరడింపులు ఓదార్పులు అమ్మా సాంభవి ఈ ముసలి తండ్రి కోసం కన్నిటిని వృధా చేయకు తల్లి నేను మరీ అంత స్వార్థపరుణ్ణి కాదు తల్లి నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టి నా దారి నేను వెతుక్కుంటాను తల్లి నా కంఠంలో ప్రాణముండగా నిన్ను అనాథని చేస్తానా నాకేమీ పర్వాలేదురా కాకపోతే ఓ కాలు చేయి కదల్చలేకపోతున్నాను అది నాకు పెద్ద ఇబ్బందిగా లేదు ఏదన్నా సంబంధం చూడు సాంభవికి కూడా మూడు ముళ్ళు వేయించి ఓ దారి చూపితే నాకున్నదంతా నిశ్చింతే సాంభవి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బయట చెంగు నోటికి అడ్డం పెట్టుకుని లోపలికి పరిగెత్తింది ముందు మీ ఆరోగ్యం కుదుటపడనియండి ఆ తర్వాత అమ్మాయి పెళ్లి ప్రయత్నాలు చూడొచ్చు అంది అన్నపూర్ణమ్మ ఓదార్పుగా అవునా ముందు మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ధైర్యంగా ఉండండి చెల్లాయి గురించి తర్వాత ఆలోచిద్దాం లేదురా అలా అనకు ముందు దాని పెళ్ళి నా కళ్ళ ముందు జరిగిపోవాలి ఆయాసపడుతూ అన్నారు అమ్మా ఇవెయి ఉంచు మరుసటి రోజు వెళ్లే ముందు డబ్బు తల్లి చేతిలో పెట్టాడు ఆశ్చర్యపడి చూసింది అన్నపూర్ణమ్మ నాన్న మిమ్మల్ని తీసుకెళ్లటానికే వచ్చాను మీకు బాగవుతుంది ఇది వరలోలా మీరు మామూలుగా తిరుగుతారు అని మనసుకి స్వాంతన కలిగించే ఒక్క మాట అనలేదు ధైర్యం కలిగించేలా మాట్లాడలేదు అసలు ఎందుకు వచ్చినట్టు కొడుకు ప్రవర్తనకి గుండెలు పగిలేలా ఏడ్వాలో తాము ఒంటరి వారైనందుకు బాధపడాలో కొడుకు బాధ్యతారహితంగా ఉన్నందుకు దుఃఖించాలో అర్థం కాలేదు నాన్న ఖర్చుల కోసం ఉంచమ్మ అయోమయంగా చూస్తున్న తల్లితో చెప్పాడు అప్పుడు నోరు విప్పింది అన్నపూర్ణమ్మ మీ నాన్నకి పెరాలసిస్ వచ్చింది అక్కడ మంచి వైద్యం చేయించమని ఉత్తరం రాస్తే పరాయి వాళ్ళ వచ్చి పరామర్శించిపోవటానికైనా వచ్చింది మీ నాన్నని పట్న హాస్పిటల్లో అడ్మిట్ చేయమని కదా నీకు మరీ మరీ ఉత్తరం రాశాను మేము నీకు కాని వాళ్ళం అయిపోయామేమిట్రా నిలదీసింది నేను అలానే అనుకున్నానమ్మా కానీ కానీ నసిగాడు కానీ ఏమిట్రా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళటానికి నాంచారి అంగీకరించట్లేదమ్మా నాన్న ట్రీట్మెంట్ కోసం మీరు మా ఇంట్లో ఉండటం ఆమెకు ఇష్టం లేదంట ఎందుకు ఎందుకు అంత పాపం మేమేం చేశాము ఏమో మిమ్మల్ని అక్కడికి తీసుకొస్తే ఊరిపోసుకొని చేస్తానంటుంది అమ్మా ఇప్పుడు నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు నాన్నకి చక్కని వైద్యం చేయించి ఆయనకు సేవలు చేసుకోవాలని రుణం తీర్చుకోవాలని నాకు ఉంది కానీ కానీ అసలే మొండిది తన మాట నెక్కించుకోవటానికి ఎంతకైనా తెగిస్తుంది అది లేకపోతే నా పిల్లలు తల్లిలేని పిల్లలు అవుతారమ్మా మంగపతి గొంతు జీరపోయింది అంత మాటనకు మంగ పచ్చగా పది కాలాలు బతకాల్సిన వాడివి మాకోసం మీరు పోట్లాడుకోవద్దు మీరు సుఖంగా ఉండండి అంతే చాలు అంతా దేవుడిదే భారం రెండు చేతులు ఎత్తి జోడించింది ఆయనకి ఆయుష్ ఉంటే ఎక్కడున్నా బ్రతుకుతారు ఏంటో నా తాపత్రయం కాని భగవంతుడు నా నుదుటన ఎలా రాస్తే అలాగే జరుగుతుంది దానికోసం నీ మనసు కష్టపెట్టుకోకు కొడుకుని ఊరడించి పంపింది అనుకోకుండా సాంభవికి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళిపోయింది సాంభవి కట్నం కోసం బ్యాంకులో ఉంచిన యాభై వేలలో ఇరవై వేలు శివరామయ్య గారి కోసం ఖర్చయింది కట్నం నిమిత్తం పాతిక వేలు ఇవ్వమని మంగపతిని అడిగారు శివరామయ్య గారు నాన్న సాంభవికి కట్నం మొత్తం నేనే ఇవ్వాలి అనుకున్నాను కానీ ఆ డబ్బంతా నాంచారి పేర బ్యాంక్లో ఉంది పాతిక వేలు ఇమ్మని ఎంత బతిమాలినా వినటం లేదు ఆ డబ్బు నా పిల్ల పెళ్లి కోసం దాచాను కానీ ఊళ్ళో వాళ్ళందరి పెళ్ళిళ్ళ కోసం కాదు మీరు నాకు తెలియకుండా డబ్బు ఇస్తే నేను కిరోసిన్ పోసుకొని కాల్చుకు చస్తానని బెదిరిస్తుంది ఏం చెయ్యాలో నాకు తోచటం లేదు పోనీ మీరే చెప్పండి నాన్న చిచి అంత గయాలి దాన్ని తెచ్చి నాకు కట్టబెట్టారు ఒట్టి జగముండి ప్రతి దానికి వ్యతిరేకమే ఎడ్డమంటే తెడ్డమంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా పెద్ద రాద్ధాంతం చేసి పోట్లాడుతుంది అల్లరి చేసి యాగీ చేస్తుంది సంసారాన్ని బజార్లో పడేస్తుంది పైగా అలిగి వంట చేయకుండా పడకేస్తుంది ఆ రాక్షసితో రోజూ వేగలేక చస్తున్నాను వంగపతి మాటల్లో విసుగు విరక్తి రాజీ ధోరణి ఫోన్లేరా నువ్వు మాత్రం ఏం చేస్తావు కొడుకు బాధ చూడలేక ఆ సొద వినలేక అన్నారు తల్లిదండ్రులు మంగపతి బ్యాగ్లో నుంచి పదివేలు తీసి తండ్రి చేతిలో ఉంచాడు ఏమిట్రా ఇవి పదివేలు నాన్న ఉంచండి పెళ్లి ఖర్చుల కోసం దానికి తెలియకుండా ఇస్తున్నాలే నేను ఇచ్చినట్టు నాన్చారికి తెలియనివ్వకండి ఎంతకైనా తెగిస్తుంది వియ్యాల వారి ముందు యాగి చేసినా చేస్తుంది ఎంతకైనా సమర్థురాలు బొత్తిగా సిగ్గు ఎగ్గు లేని జన్మ కొడుకు మాటలు విని ఏమీ అనలేకపోయారు కొడుకు ఎంత సమర్థుడో అర్థమయ్యి మిన్నకుండిపోయారు మంగ ఇలా ఇస్తున్నందుకు ఏమీ అనుకోకు ఈ విషయం కోడలికి తెలిస్తే చాలా ఘోరం జరిగిపోతుంది నీ బ్రతుకు బజార్న పడుతుంది కాబట్టి ఈ డబ్బు తీసుకో కొడుకు చేతిలో ఉంచారు శివరామయ్య గారు తండ్రి మాటకి ఎదురు చెప్పలేని బుద్ధిమంతుడిలా డబ్బు లోపల పెట్టుకున్నాడు మంగపతి శివరామయ్య గారిని శారీరక బాధలు ఒకవైపు కూతురు పెళ్లి సమస్య మరోవైపు బాధించాయి కొడుకు భారీ చాటు భర్తగా మిగిలిపోవటం రహితంగా ప్రవర్తించటం ఆయనలో అశాంతిని కలిగించింది మంగ నా పెంపకంలో పెరిగిన వాడేనా అన్న అనుమానం మొలకెత్తింది మంగ డబ్బు సర్దలేనంత మాత్రాన ఈ పెళ్లి ఆగిపోదు తండ్రిగా తానింకా బ్రతికే ఉన్నాడు దృఢమైన నిర్ణయానికి వచ్చినట్టు ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయారు ఆ ఇంటితో ఉన్న నలభై ఐదేళ్ల అనుబంధాన్ని తెంచుకోవటానికి చాలా మనస్తాపాన్ని కలిగించింది ఆ దంపతులకి నాన్న నా కోసం ఈ కాస్త నీడని పోగొట్టుకోకండి తండ్రి చేతుల్లో మొహం దాచుకొని బావురు మంది సాంభవి తల్లి కూతురి తల మీద చేయి వేసి ప్రేమగా నెమిరారు ఇంటికి దీపానివి నీవే మరో ఇంటికి వెలుగు నింపటానికి వెళ్ళిపోతూ ఉంటే మా జీవితం అంతా అంధకారమే కదమ్మా ఇంకా నీడా గూడు అంటూ ప్రాకులాటం వెరితనం కదూ పో లోపలికెళ్ళి సంతోషంగా ఉండు అంటూ సాంభవికి నచ్చజెప్పారు జవాబు చెప్పలేక వైపు బేలగా చూసింది సాంభవి ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో పెళ్లి నిరాడంబరంగా జరిపించి అద్దె ఇంట్లోకి మారారు ఆయనకొచ్చే కొద్దిపాటి పెన్షన్తో ఇల్లు గడవటమే కష్టంగా ఉంది మందులు మానేశారు శివరామయ్య గారు భర్త దుస్థితి చూసి భోరున ఏడవటం మినహా ఏమీ చేయలేకపోయేది అన్నపూర్ణమ్మ ఉండే దరిద్రం లేక దరిద్రం అంటే ఇదే కాబోలు మగబిడ్డ ఉండి కూడా తాము దిక్కులేని వాళ్ల కాలాన్ని భారంగా ఏడుస్తున్నారు ఆ దంపతులు కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చి అప్పుడప్పుడు పోయేవారు కొడుకు వచ్చేవాడు అతనితో పాటు నాన్చారి వచ్చినా ఎడంగా ఉండేదే తప్ప మామగారిని పన్నెత్తి పరామర్శించేది కాదు అత్తతోనూ అంతే ముభావంగా ఉండేది ఉన్న రెండు రోజులు ముళ్ళ మీద కూర్చున్నట్టు అనీజీగా ఫీలై వెళ్ళిపోయేది మంగ ఎంత దురదృష్టవంతుడు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోయినా అనురాగవతి అనుకూలవతి అయిన భార్య దొరక్కపోవటం ఎంత నరకం మంగపతి కాపురం గూడ్చే అనుక్షణం దిగులు పడేది అన్నపూర్ణమ్మ హఠాత్తుగా ఒకరోజు శివరామయ్య గారు కన్ను మూశారు పెద్దకర్మ కూడా జరిగిపోయింది అన్నపూర్ణమ్మ అన్నదమ్ములు ఆమె శేష జీవితం గురించి ఒక నిర్ణయం చేశారు భర్తని పోగొట్టుకున్న తల్లి మంగపతి సంరక్షణలో ఉండాలి అని మనవడు మనవరాలు ఆటపాటల్లో దుఃఖాన్ని కొంతవరకు మర్చిపోతుంది అని ఆమె మనసుకి స్వాంతన కలుగుతుంది అని నాంచారి అంతమంది పెద్దల ముందు నోరు విప్పలేకపోయింది మంగపతి మేనమామల మాటలకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు తన సోదరుల నిర్ణయానికి గతుక్కుమంది అన్నపూర్ణమ్మ వారి నిర్ణయం సమంజసము లోకసమ్మతమే అయినా వారి అభిప్రాయాన్ని ఆమె మనసు హర్షించలేకపోతుంది తనంటే కోడలు అకారణంగా ద్వేషం పెంచుకుంది అలాంటి కోడలు దగ్గర తన దుఃఖాన్ని మరిచి శేషజీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా గడపగలదా పెద్దల అభిప్రాయానికి తల వంచిన కోడలు తన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించి తన కుటుంబంలో వ్యక్తిగా చూడగలదా తల చెడి కుమిలిపోతున్న తన్ని ఓదార్చగలదా ఆప్యాయంగా పలకరించి ఆదరణ చూపిస్తుందా ఏమో అన్నీ సందేహాలే అన్నీ అనుమానాలే అన్నపూర్ణమ్మ మనసులో అన్నింటినీ పక్కన పెట్టి ప్రయాణమైంది ఒక నెల ముప్పై రోజుల కాలం ముప్పై సంవత్సరాల్లా నెమ్మదిగా అతి భారంగా గడిచింది అన్నపూర్ణమ్మకి వైధవ్యం కంటే ఆమెని ఒంటరితనం ఎక్కువగా బాధపెట్టింది అందరి మధ్య ఉండి కూడా అడవిలో ఉన్నట్టు భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవించింది ఒంటరితనానికి మించిన శిక్ష మరోటి లేదేమో అనుకుంది కోడలు అస్సలు మాట్లాడదు తప్పదన్నట్లు వేళ్ళకి కాఫీ టిఫిన్లు భోజనం పడేస్తుంది పిల్లలు నానమ్మ అంటూ దగ్గరికి రాబోతే ఏయ్ మీరు పోయి చదువుకోండి అంటూ ఉరిమి చూసి గదమా ఇస్తుంది పెళ్ళాం ఏమన్నా అనుకుంటుందేమోనని ముందు జాగ్రత్తగా మంగ తల్లితో మాట్లాడటం మానేశాడు ఒక మాట లేదు మన్ననా లేదు ఆప్యాయత లేదు ఆదరింపు లేదు తిండి కోసమేనా తను బ్రతుకుతుంది ఆ మాత్రం దానికి తను వీళ్లతో కలిసి ఉండటం దేనికి ఎవ్వరికి పనికిరాని బ్రతికెందుకు పైపెచ్చు తెల్లారి లేచింది మొదలు వెధవ మొహం చూడాల్సి వస్తుంది చీచి అని కోడలి చీధరింపులు చీత్కారాలు పనిచేయటానికి ఎవ్వరూ లేకపోయినా కంచాలు కంచాలు మింగటానికి తక్కువ లేరు మంద అంటూ కోడలి విసురులు మంద ఎవరు మంద తనొక్కతి కోడలి కంటికి మందలా కనిపిస్తుందా గుప్పెడు మెతుకులు విదిల్చటానిక ఆ బాధ పనిలో సహాయం చేయబోతే విసురుగా చేతిలోంచి లాక్కుంటుంది వంటగదిలోకి అసలు ప్రవేశమే లేదు తల్లి మాటలకి పిల్లలు అన్నపూర్ణ వైపు దోషిలా చూసేవారు నాంచారి అరుపులు విని అమ్మా పొద్దస్తమానం అలా కూర్చోకపోతే కాస్త పనిలో సహాయం చేయకూడదు ఒక్కతి ఎందరికని చేయగలదు మంగపతి పెత్తనం చేసేవాడు ఏమీ అనలేక బాధగా నిట్టూడ్చేది అన్నపూర్ణమ్మ ఎవ్వరి ప్రేమానురాగాలకి నోచుకొని ఎవ్వరికీ అక్కర్లేని బ్రతికెందుకు భగవంతుడా నీ చెంతకి ఎందుకు పిలిపించుకోవు అనుక్షణ నా వైధవ్యాన్ని గుర్తు చేస్తూ ఈటెల్లాంటి మాటలు అనుక్షణ హృదయాన్ని రంపపు కోతకు గురిచేస్తూ ఉంటే ఈ జీవితం ఎందుకు తన కాలాన్నంతా భర్తని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ గదిలోనే గడిపేది అన్నపూర్ణమ్మ సంతోషం లేక శూన్యంగా ఉన్న ఆమె మనసుకి కాలం స్తంభించినట్లయింది నిద్ర పట్టక అశాంతిగా దొరులుతుంది ఏమండి అత్తయ్యని మరి బాధ పెట్టేస్తున్నామేమోనండి ఆ పాపమంతా మన పిల్లల్ని చుట్టుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది పక్క గదిలో నుంచి కోడలి మాటలు సన్నగా వినిపించాయి అన్నపూర్ణమ్మకి కొడుకు జవాబు కోసం చెవులు రిక్కించింది నువ్వు నోర్మి వెధవ సెంటిమెంటు నువ్వును ఈ రోజున కంచంలో నాలుగు మెతుకులు విదిలించే దిక్కు లేక నా పంచన చేరింది ఏంటంటే అది మీ బాధ్యత బాధ్యత గోంగూర చిన్నప్పటి నుండి నేను పెంచి పోషిస్తున్న కసి ఈరోజు తీర్చుకునే అవకాశం నా చేతికొచ్చింది భర్త వైపు భయంగా చూసింది నాంచారి అతను వింత మృగంలా కనిపించాడు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లి మీద కస వింతగా చూసింది అవును కసే ఇరవై ఎనిమిదేళ్ళు ఉద్యోగం సంపాదించలేకపోయాను అందుకే అందుకే అదేమిటండి అత్తయ్య మామయ్య తిట్టేవారా కించపడేలా ప్రవర్తించేవారా ఉద్యోగం సంపాదించలేని అసమర్థుడివని సాధించేవారా లేదు నన్నెప్పుడు ఒక్క మాట అనలేదు ఏమో వాళ్ళు నన్ను నాలుగు తిట్టినా నాకు అంత బాధ ఉండేది కాదేమో వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా నన్ను హేళన చేస్తూ ఉండేది నా అసమర్థతని ఎత్తి చూపిస్తున్నట్టు ఉండేది బాగుంది మీ వరుస మీ అంతట మీరే అర్థం పర్థం లేని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏవో ఊహించుకొని ఎదుటి మనుషులని బాధ పెట్టటం అదో మానసిక వ్యాధి కొడుకంటే ఏమిటో అతని ఆలోచనలు ఏమిటో అతని ఆంతర్యం ఏమిటో పూర్తిగా అర్థమయ్యి ఇహా వినతలుచుకోలేదు అన్నపూర్ణమ్మ అప్పటికప్పుడే ఆమె ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకొని తృప్తిగా నిద్రపోయింది ఏమండి అత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయిందండి మరుసటి రోజు నాంచారి అరుపులతో మెలకువ వచ్చింది మంగపతికి నాంచారి చేతిలోని ఉత్తరాన్ని లాక్కొని గబగబా చదివాడు చిరంజీవి మంగపతికి మీ అమ్మ దీవించి సూటిగా విషయానికి వస్తున్నాను దురదృష్టవశాత్తు రాత్రి మీ సంభాషణ విన్నాను మా దోషం ఏమీ లేకుండానే అకారణంగా మా మీద కసిని పెంచుకున్నావు నీ మనసేంటో తెలుసుకోకుండానే ఆ పుణ్యాత్ముడు వెళ్ళిపోయాడు తొలిచూలు మగబిడ్డవని ఎంతో మురిసిపోయాము ఆడపిల్లల మధ్య చుక్కల్లో చంద్రుడిలా నిన్ను పెంచాము మీ నాన్న నిన్ను గుండెల మీద పెంచుకున్నారు నీవు చదువులో అంత చురుకుగా లేకపోయినా నిన్ను ఏనాడు పల్లెత్తు మాట అనలేదు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మారు మాట్లాడకుండా నీకు ఫీజులు కట్టాము నీ ప్రయత్న లోపం లేకుండా నీ వంతు కృషి చేస్తున్నా నిన్ను ఎలా సాధించగలము ఆ సరస్వతి మాతకు నీ మీద దయలేదు అనుకునేవారము నీకు డిగ్రీ పూర్తయ్యేసరికి ఇరవై ఏడేళ్లు చదివే పూర్తి కాని వాడివి ఉద్యోగం రాలేదని వేలు సంపాదించలేదని దూషించే అల్పులం కాదు మేము ఇవన్నీ నీ భార్య ముందు నీవే చెప్పుకున్నావు నిజాన్ని ఒప్పుకున్నావు చదువులో అడుగడుగున అపజయాన్ని చవిచూసిన నీలో నీకు తెలియకుండానే న్యూన్యతాభావం మొదలైంది అందువల్లే ఏనాడు నిన్ను ఒక్క మాట అనకపోయినా భావంతో కొట్టుమిట్టాడే నీకు మేము ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా నీలో నీవు ఏవో ఊహించుకొని కుచించుకుపోయేవాడివి కాబోలు దాన్ని చూసిన మేము అతి బిడియస్తుడిగా అతి సౌమ్యుడిగా ఊహించే వాళ్ళమే కానీ ఆ భావం నీతో పాటు పెరిగి పెద్దదయ్యి నీలో భయంకరమైన ఆలోచనలని రేకెత్తిస్తుందని ఊహించలేకపోయాము నువ్వు ఉద్యోగస్తుడివైన తర్వాత క్రమంగా మా మీద నీ ఆలోచన ప్రభావం ఉన్నా మేము గుర్తించలేదు ఎందుకంటే ప్రతి దానికి ప్రతి పనికి నీ భార్య మీదే నెట్టేసేవాడివి ఆ విధంగా ఆమెను మా ముందు పరమ గయ్యాలిగా మేమంటే అయిష్టత చూపుతున్న వ్యక్తిగా ఆమెను చిత్రీకరించావు నీ మాటలు నమ్మి నీకు అనుకూలవతి భార్యగా లభించినందుకు నేను మీ నాన్న ఎంతో వ్యధ చెందాము బాధపడ్డాము మేమంటే నీకు ఇష్టం లేకపోతే సూటిగా ఆ మాట చెప్తే ఎంతో సంతోషించేవాళ్ళం మమ్మల్ని దూరంగా ఉంచటం కోసం ఇంత నాటకం ఆడక్కర్లేదు అను క్షణం నన్ను ద్వేషించే నీ ఇంట్లో మనశ్శాంతితో ఉండలేను మీ నాన్నని తలుచుకుంటూ ఎక్కడో పండుటాకులా రాలిపోతాను చివరగా ఒక్క మాట ప్రతి క్షణం నీ కళ్ళ ముందు తిరుగుతూ ఇంకా నీలో కసిని ద్వేషాన్ని పెంచలేను అందుకే మీ అందరికీ దూరంగా కనిపించినంత దూరంగా వెళ్ళిపోతున్నాను నా కోసం వెతికి శ్రమ తీసుకోవద్దు మీ అందరికీ నా ఆశీస్సులు కొడుకుగా నిర్వర్తించలేని నీ బాధ్యతలని తండ్రిగానైనా ఆనందంగా నిర్వహించు ఇట్లు కన్న కొడుకు ద్వేషానికి గురైన దురదృష్టవంతురాలైన నిర్భాగ్యపు తల్లి ఇదండి కొడుకు అనే కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు